క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. సత్యదేవుని స్వరము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ టీవీ ఛానల్ ద్వారా మీ మాటలు ప్రకటించడానికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ పిల్లలను ప్రేరేపించి ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ మీ సంకల్పాన్ని ప్రజలకి సవివరంగా అందించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట ఈ మనవులు సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి కృప చూపిన దేవునికి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని గ్రంథముల నుంచి దేవుని గుణలక్షణాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. అదేమిటంటే, దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి అన్నాడు. దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి అన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలో 6:9 మనం చదివితే, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు పెట్టిన మొర ప్రార్థన గురించి మనం చదువుతాం. క్రైస్తవులు దేవునికి ప్రార్థన చేస్తారు. ఇక్కడ మొరపెట్టినటువంటి ఆత్మలు కూడా ఏమని మొరపెడుతున్నారో చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. చదవండి వాక్య భాగంలో, పరిశుద్ధుడైన దేవుడు, పరమందు ఆసీనుడైన దేవుడు సత్యస్వరూపి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేసిన సమాచారం ఏంటంటే, దేవుడు సత్యస్వరూపి, ఆయన సత్యవంతుడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:20 చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ఇలా రాయబడింది, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు అని అన్నాడు. దేవుని ప్రియులారా, ఈ వాక్య భాగంలో దేవుడు సత్యవంతుడై ఉన్నాడు, సత్యవంతుడైన వానిని మనము ఎరగాలని దేవుని కుమారుడైన యేసు ప్రభువారు వచ్చి మనకి వివేకమును అనుగ్రహించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి అనే విషయాన్ని గ్రహించాలి. గతంలో దేవుని యొక్క గుణలక్షణాలు కొన్ని మనం ఆలోచన చేశాం. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సత్యవంతుడైన దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకి అవసరం. అంటే దాని అర్థం ఏంటంటే, తీతు పత్రికలో ఆయన చెప్పాడు, అబద్ధమాడనటువంటి దేవుడు అని. సత్యవంతుడు అని అంటే అర్థం ఏంటంటే, అబద్ధమాడనేరనటువంటి దేవుడు. తీతు పత్రిక 1:3 చదువుదాం ప్రియులారా. తీతు పత్రిక 1:3 మనం చదివినట్లయితే, 1:3 ఇలాగ రాయబడింది, 2-3 కలిసి ఉన్నాయి, మొదటి నుంచి చదువు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవనకు వచ్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసాను, కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన
తన వాక్యం యుక్తకాలమందు బయలుపరచబడను. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానం మీకు కలుగునుగాక. చదవండి వాక్య భాగంలో ప్రియులారా, మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు అబద్ధమాడనేరనేటువంటి దేవుడు అని. ఆయన అబద్ధమాడడు, అందుకని ఆయన్ని సత్యవంతుడు అన్నాడు గ్రంథంలో. సత్యస్వరూపి, సత్యవంతుడు, అబద్ధమాడనేరనటువంటి దేవుడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యస్వరూపి, దేవుడు అబద్ధమాడడు. ఇలాగూ దేవుణ్ణి ఎరిగిన వారు వారి జీవితంలో వారు సైతము సత్యవంతులుగానే అబద్ధమాడనటువంటి వ్యక్తులుగానే వారి జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. దేవుని దేవునిగా ఎరిగితే, దేవుని యొక్క గుణ లక్షణాలు ఎరిగితే, దేవుని స్వభావంలో భాగస్వాములైతే, దేవుని పోలి నడుచుకోవాలనే మాట మనం నమ్మితే, మనం గ్రంథంలో పలుసార్లు చూసాం ఎఫెసి 5:1 దేవుని పోలి నడుచుకొనుడి, ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. దేవుడు అబద్ధమాడనేరనటువంటి దేవుడైతే మరి దేవుని పోలి నడిచేవారు సైతం ఎలా ఉంటారండి? అబద్ధమాడనటువంటి వ్యక్తులుగానే ఉండాలి, ఉంటారు అనే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ ఎవరైనా దేవుని పోలి నడవకుండా, అంటే దేవుని ఎలాగైతే అబద్ధమాడనేరనటువంటి దేవుడుగా ఉన్నాడో, అలాగే ఒకవేళ అబద్ధం ఆడకుండా జీవితాన్ని గడపకపోతే వారు దేవుని పిల్లలు కారు, వారు ఖచ్చితంగా అపవాది పిల్లలై ఉంటారు, అబద్ధికుని పిల్లలై ఉంటారు. దేవుడు సత్యవంతుడంటే మన విరోధి అపవాదిని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 8:44 నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాదిని గురించి మాట్లాడుతూ అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి నడుచుకొనిచున్నాడు. అంటే అబద్ధమాడటం అనేది సాతాను స్వభావం అయితే, నిజం చెప్పటం అనేది దేవుని స్వభావం. దేవుడు సత్యవంతుడు, సాతాను అబద్ధికుడు. దేవుడు సత్యస్వరూపి, సాతాను అబద్ధమునకు జనకుడు. అబద్ధాన్ని సృష్టించేవాడు, అబద్ధమును పలికేవాడు, అబద్ధాలకి నాయకుడు, అబద్ధము చెప్పేవారికి తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. దేవుడు నీ తండ్రా అయితే సత్యమే పలకాలి. అబద్ధమాడుతున్నావా అయితే తండ్రి దేవుడు కాదు, అపవాది అని గుర్తించాలి. ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు, యూదులతో మాట్లాడుతున్నాడు యేసు ద్వారా, తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఏమని మాట్లాడుతున్నాడు యేసుప్రభు అంటే, మీకు తండ్రి దేవుడు కాదు, మీకు తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది. అది యోహాను సువార్త 8:1 సందర్భం. వారేమో మా తండ్రి దేవుడు అన్నారు, వారేమో మా తండ్రి అబ్రహాం అన్నారు. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి అబ్రహాం కాదు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని అంటున్నాడు. అంటే అపవాది అబద్ధికుడని, అబద్ధాలు ఆడే వాళ్ళందరూ అపవాది సంబంధులని ఆ వాక్యంలో మనకి కనిపిస్తుంది ప్రియులారు. అప్పుడు దేవుణ్ణి ఎలాగెరిగాం మనం? దేవుణ్ణి ఎలాగెరిగారు? నీతి స్వరూపుడుగా, ప్రేమస్వరూపిగా, అలాగే సత్యస్వరూపిగా ఎరిగారా? సత్యస్వరూపిగా, సత్యవంతుడుగా దేవుని ఎరిగారా? సత్యవంతుడైన వాని యందు సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించింది సత్యమైతే, యేసు ప్రభు సత్యవంతుడైన వానిని ఎరిగేటట్లుగా మనకు వివేకాన్ని అనుగ్రహించినట్లయితే, మనము సైతము సత్యము పలకవలను అనే ఆజ్ఞలను దేవుని గ్రంథం నుంచి చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అబద్ధ సాక్ష్యం పలకూడదు అని అన్నాడు. నిర్గమకాండ 20:2, ద్వితీయోపదేశకాండ 5:5 అబద్ధ సాక్ష్యం పలకూడదు అన్నాడు.
అబద్ధ సాక్ష్యం పలుకువాడు ఏ విషయంలో అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాడో అదే శిక్ష అతని మీదకి రప్పించాలని దేవుడు ఆనాటి ఇశ్రాయేలుకి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధం ఆడటం అనేది దేవునికి అసహ్యమైనటువంటి కార్యమని, అబద్ధాలు చెప్పేవాడంటే దేవుడు అసహించుకుంటాడనే విషయాన్ని దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. సామెతల గ్రంథం 14:5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అన్నాడు జ్ఞానైన సొలొమోను. సామెతల గ్రంథంలో నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియముగా ఉంటాయి అన్నాడు. ఎవరైతే నమ్మకమైన వ్యక్తులు ఉంటారో వారు అబద్ధాలు ఆడరండి. ఎవరైతే కూట సాక్షులై ఉంటారో, ఎవరైతే అపనమ్మకంగా జీవిస్తారో వారు అబద్ధములు ఆడతారు అనే విషయాన్ని తెలియజేశాడు. దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథం 17:7 అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదన్నాడు. అబద్ధమాడటం అనేది తగిన విషయం కాదు, తగనటువంటి విషయం. దేవుని పిల్లలకు తగినది కాదు, దేవునికి తగినది కాదు, దేవుని వాక్యానికి తగినది కాదు, విశ్వాసి తగినటువంటి పని కాదు. అది అబద్ధమాడటం అనేది అబద్ధికులకి, అపవాదికి, అపవాది సంబంధాలకి సంబంధించిన విషయము. ఎందుకంటే దేవుడు సత్యవంతుడని ఎరిగిన, సత్యస్వరూపి అని ఎరిగిన ఏ వ్యక్తి కూడా అబద్ధం ఆడటానికి సాహసం చేయడు. దేవుని ఆరోపణలు ఎరిగారా? అబద్ధమే జీవితంగా బతికేవారు దేవుని ఎరిగిన వారేనా? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవారు దేవుని ఎరిగిన ప్రజలేనా? ఒకవేళ నీ జీవితంలో అబద్ధాలు ఆడుచున్నావా, అయితే నువ్వు దేవుని సంబంధివి కాదు, దేవునికి తండ్రి కాదు. అపవాదినికి తండ్రి అన్నాడు, నువ్వు అపవాదికి సంబంధించిన వ్యక్తివై ఉన్నావు, నరకానికి పాత్రుడివై ఉన్నావు, నరకానికి సిద్ధం పడుతున్నావు, నిన్ను నీవే నరకానికి సిద్ధం చేసుకుంటున్నావు అని గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు ఈ మాటల ద్వారా. ఎందుకంటే దేవుడు సత్యవంతుడై ఉండి, సత్యాన్ని ప్రేమించేవాడై ఉండి, అబద్ధమాడే వారిని అసహించుకుంటూ అబద్ధమాడే వారికి శిక్ష విధించే పరిస్థితులు ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 4:25 చదివితే ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:25 మీలో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకవలను, అబద్ధం ఆడకూడదు అని అంటాడు. ఎఫెసీ పత్రిక 4:25 మనం ఒకరికొకరు అవయవంలో ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు సత్యవంతుడని ఎరిగినట్లయితే అబద్ధం ఆడటం మానాలి. దేవుడు సత్యస్వరూపి అని ఎరిగినట్లయితే అబద్ధం ఆడటం మానేయాలి. అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకవలను అని అంటున్నాడు. అపొస్తలుల కార్యము 5:5 అననీయ సప్పీర అనే దంపతులు ఉన్నారు. మొదటి 10 మనం చదివినప్పుడు వారు దేవునితో అబద్ధమాడిరి అని 4 అంటాడు. అపొస్తలుల గారు 5:4 మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడారు అని అంటున్నాడు. ఏకంగిలు మనుషులతోనే కాకుండా దేవునితోనే అబద్ధమాడినటువంటి మనుషులు అనమాట ఈ అననీయ సప్పీర అనే దంపతులు. అపొస్తలుల గారు 5:4 ఈ మాట మనం చూస్తాం, జాగ్రత్త చూడండి. అపొస్తలుల గారు 5:4 అతని యద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పెదపాది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయం మందు ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావు అని వానితో చెప్పాను. వాస్తవానికి వారు అబద్ధమాడింది పేతురుతో అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ అబద్ధమాడింది పేతురుతో కాదండి. అననీయ సప్పీరాలు ఆ కాలంలో క్రైస్తవులు స్వచ్ఛందంగా ఏ విధమైన ఆజ్ఞ బలవంతం లేకుండానే వారు తమ శరశిరాస్తులు నమ్మి అపోస్తుల పాదాలు అది పెట్టి చూస్తే సంఘంలో వారి వారి అక్కర్లు తీర్చే క్రమం జరిగేది. 2 అలాగే జరిగింది, 4 అలాగే జరిగింది. అదే క్రమంలో 5 అననీయ సప్పీరాలు కూడా వారు కలిగినటువంటి దాన్ని అమ్మి పొలాన్ని దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకొని డబ్బు వచ్చిన తర్వాత కొంత దాసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అబద్ధం ఆడుతున్నారు. ఎంతకి అమ్మారంటే ఎంతకి అమ్మామని అబద్ధం ఆడుతున్నారు. అయితే పేతురుతో అబద్ధం ఆడారా? కాదండి, దేవునితోనే అబద్ధం ఆడారు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు.
ప్రియులారా, దైవ సంబంధమైన కార్యాల్లో మీరు కూడా ఎప్పుడైనా దైవజనులతో అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నారా? కాదు కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. మీరు దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు ఇది చేస్తాను అది చేస్తాను, దేవుని పనులు అలా ఉంటాను ఇలా ఉంటాను, అలా చేస్తాను ఇలా చేస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తాను అని వాగ్దానాలు చేసి, ఒకవేళ దేవుని కొరకు అది చేయనప్పుడు దేవుని పిల్లలతో దైవజనులతో అబద్ధమాడి, మేము మనుషులతో అబద్ధం ఆడుతున్నామని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం. దేవుని వాక్యమైన సత్యం ఏం చెప్తుందంటే, నీవు దేవునితో అబద్ధం ఆడుతున్నావు, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని అంటున్నాడు. అందుకనే సత్యవంతుడైన దేవుడు ఆదేశిస్తున్నాడు, మీలో ప్రతివాడు అబద్ధమాడటమాని తన పొరుగువారితో సత్యమే పలకాలి, అబద్ధవాటం మానాలి అని అంటున్నాడండి. కొలసి పత్రిక 3:9 ఇలాగన్నాడు. కొలసిలకు రాసిన పత్రిక 3:9 ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా సిలివేసి ఉన్నారు. ఒకరితో ఒకడు మీరు అబద్ధం ఆడకుడి, ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా సిలివేసి ఉన్నాడు. అది ప్రాచీన స్వభావం, క్రీస్తులోకి రాకముందు స్వభావం, క్రీస్తును ధరించుకోకముందు ఉన్న స్వభావం, క్రొత్త జన్మ ఎత్తక ముందున్న స్వభావం, నూతన జన్మలోనికి ప్రవేశించక ముందున్న స్వభావం, నూతన సృష్టిగా మార్చబడక ముందున్నటువంటి స్వభావం, సాతాను సంబంధిగా జీవించినప్పుడు ఉన్నటువంటి స్వభావం, అపరాధాల చేత పాపాల చేత చచ్చినటువంటి స్వభావం అది. అబద్ధికుడికి వారి సంబంధించిన వ్యక్తులకు ఉండేటటువంటి స్వభావం అది, దైవ సంబంధుల యొక్క స్వభావం కాదది. స్వభావరిచ్చే అబద్ధికుడు అబద్ధాలు ఆడతాడు సాతాను, అయితే సత్యవంతుడైన దేవుడు అబద్ధమాడనటువంటి దేవుడు. Tito 1:3 మనం చదివాం, దేవుడు సత్యవంతుడై ఉండి అబద్ధమాడనేరడు, అబద్ధమాడనేరని దేవుడు అని అన్నాడు. చిన్నపిల్లల కంటే కూడా ఇంకా బలహీనుడు ఆ విషయంలో దేవుడు. చిన్నపిల్లలైనా వెనకమాల చేతులు ఏదో పెట్టి ముందున్న వ్యక్తికి డాడీ ఏమి లేదు అని చెబుతుంటారు ఒక చెయ్యి, కానీ వెనకమాల ఉన్న చేతిలో అది ఉంటుంది. తండ్రిని మోసం చేయడానికి డాడీ ఏమి లేదని ఒట్టి చేయి చూపుతుంటాడు. కానీ దేవుడు అలా అబద్ధం ఆడేవాడు కాదు. చిన్నపిల్లల కంటే ఇంకా ఆ విషయంలో బలహీనుడు. ఎంతో బలవంతుడైన దేవుడు, మిక్కిలి బలవంతుడైన దేవుడు అబద్ధమాడే విషయంలో బలహీనుడై ఉన్నాడు. దేవుడు అబద్ధమాడనారన్నటువంటి దేవుడు, సత్యస్వరూపి, సత్యవంతుడు. అలాగే ఎరిగిన ఏ వ్యక్తి కూడా తాను కూడా దేవుని పోలి నడుచుకునే విధంగా అబద్ధమాడనటువంటి స్థితిలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, ఈ సాక్ష్యమిచ్చుటకే నేను ప్రకటించువాడుగాను అపొస్తలుడుగాను విశ్వాస సత్య విషయములలో అన్ని జనులకు బోధకుడను గాను నియమింపబడితే నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధమాడట్లేదు అంటున్నాడు. దేవుడు ఎలాగైతే సత్యవంతుడై ఉన్నాడో, పరిశుద్ధాత్మ కూడా సత్యస్వరూపే ఉన్నాడు, యేసుప్రభు వారు కూడా సత్యవంతుడై ఉండి దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడై ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అబద్ధం ఆడలేదు సత్యమే పలుకుతున్నాను అన్నాడు. దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ ఎలాగైతే సత్యస్వరూపులై ఉన్నారో, సత్యవంతులై ఉన్నారో, అలాగే అపొస్తలుడు కూడా నేను సత్యమే మాట్లాడుతున్నాను అబద్ధము పలకట్లేదు అని అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని వాగ్దానము నాకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి, దేవునికి ఉన్నటువంటి స్వభావం అబద్ధమాడజాలన్నటువంటి స్వభావం అది, అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులు గుచ్చి అని అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవ గ్రంథాన్ని, దేవుడు సత్యవంతుడు అబద్ధమాడడు, యేసు సత్యవంతుడు అబద్ధమాడడు, ఆత్మ సత్యస్వరూపి అబద్ధమాడడు, అపోస్తలులు సత్యం వచ్చే మాట్లాడారు అబద్ధం ఆడలేదన్నారు. నీ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, అబద్ధమాడుతున్నామా? అయితే మనం దేవుని సంబంధులం కాము, సాతాను సంబంధులమై ఉంటాం. యాకోబు పత్రిక 3:14 ఇలాగ రాయబడింది. యాకోబు పత్రిక 3:14
అయితే మీ హృదయములలో సహింపు నలవని మత్సరములను వివాదమును ఉంచుకున్న వారైతే అత్యయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు, అనగా దేవుని వాక్యానికి విరుద్ధంగా అబద్ధమాడవద్దు అని అంటున్నాడు. సత్యమునకు విరుద్ధంగా అనగా దేవునికి విరుద్ధంగా, దేవుని ఆత్మకి విరుద్ధంగా, యేసుకు విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా అబద్ధమాడవద్దు అని అంటున్నాడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం అని అన్నాడు. సమయంలో 2:7-28లో వచ్చిన చదివితే, నీవు దేవుడు గనక నీ మాట సత్యము అని అన్నాడు. 119 కీర్తన 160 వచ్చిన చదివితే నీవిచ్చిన వాక్య సారాంశం సత్యం అని అన్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు. దేవుని వాక్య సారాంశం సత్యము. ఆయన దేవుడు గనక ఆయన మాట సత్యము. ఆయన సత్యవంతుడు, సత్యస్వరూపి. ఆయన దేవుడు గనక ఆయన మాట సత్యము. ఆయన వాక్య సారాంశం సత్యము. ఆయన అపోస్తలు చెప్పినటువంటి మాటలు సత్యము. ఆయన కుమారుడు యేసు ఇచ్చినటువంటి సాక్ష్యం సత్యము. కాబట్టి సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు అంటున్నాడు యాకోబు ద్వారా. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే అబద్ధికుడు, అబద్ధమునకు వారసులు. అబద్ధికుడికి పిల్లలై ఉంటారు, అపవాదికి చెందిన వారై ఉంటారు అనే విషయాన్ని గ్రహించాలి. యూదుల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3:9 ఇలాగ అన్నాడు. ప్రకటన గ్రంథం 3:9 యూదులు కాకే తాము యూదులను చెప్పుకొని సాతాను సమాజపు వారిని, యూదులు కాకే తాము యూదులను చెప్పుకునే సాతాను సమాజపు వారు అన్నాడు. కాబట్టి ప్రియులారు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కానిదాన్ని అవుననేవారు సాతాను సమాజము. ఇవచ్చిన ఏం చెప్తుందంటే, కానిదాన్ని అవుదని చెప్పే వ్యక్తి దేవుని సంబంధి కాదు, సాతాను యొక్క సంబంధి. యూదులు కాకే తాము యూదులను చెప్పుకునే సాతాను సమాజపు వారిని ఆయన ఏమన్నాడంటే, ప్రాణగంధం 3:9 యూదులు కాకే తాము యూదులని అబద్ధమాడు సాతాను సమాజపు వారు అని అన్నాడు. అలాగే ఈరోజు క్రైస్తవులు కాకుండా క్రైస్తవులు అని చెప్పుకునే సాతాను సమాజం ఉంది. క్రైస్తవులు అంటే ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉండి కూడా కనీసం క్రైస్తవం అంటే అర్థం ఏంటో తెలియకుండానే క్రైస్తవులు అని చెప్పుకునే సాతాను సమాజం ఉంది. వాక్యానికి విరుద్ధమైన ఎన్నో మానవ సిద్ధాంతాలు లోకంలో ప్రవేశపెట్టినటువంటి సాతాను సమాజం ఉంది ఈ లోకంలో. వాక్య విరుద్ధమైనటువంటి ఎన్నో సిద్ధాంతాలు బోధించేటటువంటి తప్పుడు సమాజం ఉంది ఈ లోకంలో. వారు అబద్ధికులుగానే మిగిలిపోతారు, సాతాను సమాజంగానే మిగిలిపోతారు, అనగా సాతాను యొక్క సంఘంగా మిగిలిపోతారు. నువ్వు నిజంగా క్రీస్తు యొక్క సంఘానమేనా? నువ్వు నిజంగా క్రీస్తులో ఉన్నావా? ఆయన సంఘంలో ఉన్నావా? క్రీస్తు సంఘ సభ్యుడివేనా? అయితే సత్యమే పలకాలి. సాతాను సంఘ సభ్యులైతేనే అబద్ధం ఆడతారు, క్రీస్తు సంఘ సభ్యులు సత్యం పలుకుతారు. సాతాను సంఘ సభ్యులు అబద్ధమాడతారు, క్రీస్తు సంఘ సభ్యులకి దేవుడు తండ్రి ఉన్నాడు. సాతాను సంఘ సభ్యులకి సాతాను తండ్రి ఉన్నాడు. ఇంతకు నీవు ఎవరి సంఘ సభ్యుడివి? 2 సంఘాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి దేవుని సంఘము, 2 సాతాను సంఘము. ఒకటి క్రీస్తు సంఘము, 2 సాతాను సంఘము. క్రీస్తు సంఘ సభ్యులైతే సత్యం పలుకుతారు, సాతాను సంఘ సభ్యులైతే అబద్ధమాడతారు. అబద్ధికులందరికీ అపవాది తండ్రి, సత్య సంబంధులందరికీ దేవుడు తండ్రి అన్నాడు. ప్రియమైన వారులారా, ఒకసారి విషయాలను జాగ్రత్తగా గమనించండి. సత్య సంబంధిగా, సత్యమును ప్రేమించేవారుగా, సత్యమునకు సహాయకులుగా, సత్యాన్ని ప్రోత్సహించేవారుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆఖరిగా ఒక విషయం చదివి ఈ పాఠాన్ని నేను ముగించదలిచాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి. మీ ప్రశ్నలకి వాక్యపు వెలుగులో సమాధానాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషించున్నాము. చదువుదాం ఒకసారి యోహాను రాసిన 2:4 మనం చదివినట్లయితే, తండ్రి వల్ల మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుతున్నాను అంటున్నాడు. 3 కూడా
నాలుగో వచనం ఇలాగంటాడు, మూడో వచనం, నీ సత్యం నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. క్రైస్తవులు సత్యమును అనుసరించేవారై ఉండాలి. దేవుని పిల్లలు సత్యాన్ని అనుసరించేవారై ఉండాలి. దేవుని పిల్లలు సత్య ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు నాలుగో వచనంలో. మూడో పత్రిక యోహాను మూడో పత్రిక నాలుగో వచనంలో. కాబట్టి సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. క్రైస్తవులు సత్యమే మాట్లాడాలి, సత్యమునకు విరుద్ధంగా అబద్ధం ఆడకూడదు. ఇలాంటి మాటలు గ్రంథంలో పలు సందర్భాల్లో మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం గ్రంథాన్ని పరిశీలించినప్పుడు దేవుడు సత్యస్వరూపి, సత్యవంతుడైనాడు. పరిశుద్ధాత్మ సత్యస్వరూపి, యేసుప్రభువారు సత్యస్వరూపి, అపోస్తలులు అబద్ధం ఆడలేదు, సత్యమే మాట్లాడారు. కాబట్టి ఆది క్రైస్తవులకి వాడు ఆదేశించారు, మీలో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకాలి, అబద్ధం ఆట మానాలి, సత్యమునకు విరుద్ధంగా అబద్ధం ఆడకూడదు అనే విషయాల్ని దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎలాగ సత్యవంతుడైనాడో ఆయన పిల్లలుగా ఆయన పోలి నడిచే మనం కూడా సత్యవంతులై సత్యమునకు సహకరించేవారుగా ప్రోత్సహించేవారుగా సత్యాన్ని లోకంలో నిలిపే స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. శ్రద్ధగా విని సహకరించిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మరొక వారు మరొక పాఠంతో మనం కలుసుకుందాం. అందరికి కూడా వందనాలు. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921.